ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు అయ్యేంత వరకు ఉద్యమాన్ని ఆపేదే లేదని విద్యాభిమాని చింతోజ్ బాలయ్య అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి బాలయ్య పోస్ట్ కార్డును ఉద్యమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కళాశాల ఏర్పాటు చేయాలని పోస్ట్ కార్డులను విద్యార్థులకు పంపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ముస్తాబాద్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎన్నో పోరాటాలు చేశామని గత ప్రభుత్వానికి వినతి సమర్పించామన్నారు. డిగ్రీ కళాశాల లేక నిరుపేద విద్యార్థులు తమ ఉన్నత విద్యను మధ్యలోనే నిలిపివేస్తున్నారని వెల్లడించారు. మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు ఉన్నాయని 2024-25 సంవత్సరంకు డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కళాశాల ఏర్పాటు అయ్యేంత వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఈ రోజు ఇందులో భాగంగానే కాలేజీ గురించి పోస్ట్ కార్డు ఉద్యమం అంటే ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డు ద్వారా మా యొక్క కోరుతూ, అంటే అవైలబుల్ ఉన్నాయి ముస్తాబాద్ లో, ఫిజిబుల్ రిపోర్ట్ అడిగిండు గతంలో డీవో, అదే రిపోర్ట్ ప్రకారం ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ప్రభుత్వం ఇవ్వడమే ఆలస్యం. ఈ డిగ్రీ ఈ ఇంటర్ కళాశాలలో డిగ్రీ నడపచ్చు, ఈ ఇంటర్ను జడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఇంటర్ నడపచ్చు, అక్కడ ఇంటర్కు 10th అవైలబుల్ ఉన్నది. కావున ప్రభుత్వము సంబంధిత పొన్నం ప్రభాకర్ అన్నగారు, గౌరవ మంత్రి గారు, ప్రభుత్వ చీఫ్ ఆది శ్రీనన్న గారు, మా ప్రస్తుతం మండల నాయకుడు ఆది నాయకుడు కెకె మహేందర్ రెడ్డి గారు స్పందించి ప్రజల చిరకాల వాంఛ, ముస్తాబాద్ మండల చిరకాల వాంఛ నెరవేర్చాలని, ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, విద్యాభిమానుల పక్షాన, సోషల్ వర్కర్ల, ప్రజా సంఘాల ద్వారా మీకందరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపు. ఈ సందర్భాన్ని నేను కోరుతున్నది ఒక్కటే, ఈ అకాడమీ తప్పనిసరి కళాశాల మంజూరు చేసి ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చాలని నేను ఈ సందర్భంగా అధికారులను ప్రభుత్వాన్ని గుర్తు చేసి కోరుతున్నాను.